దమ్ముంటే దళిత బంధు ఇవ్వు అయ్యో వీళ్ళని ఏమనాలో నాకు అస్సలు సమజైతలేదబ్బా మోదీ దళిత బంధు ఇవ్వా నువ్వు ఇచ్చినవా అసలు నువ్వు తీసుకొచ్చిన ఒక పథకం కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇయ్యాలప్ప కరోనా అప్పటి నుంచి ఉచిత రేషన్ ఇస్తుంది ఎవరు నువ్వు ఇచ్చినవా నీ రాష్ట్రానికి వ్యాక్సిన్ ఇచ్చింది ఎవరు నువ్వు ఇచ్చినవా నీ రాష్ట్రానికి ఇక రైతులకు ఏం చేయలేదని మస్తు తిడుతున్నావు కదా రైతు వేదిక కట్టించింది ఎవరు ఇచ్చినవా ఎరువుల మీద దేశంలోని అన్ని రాష్ట్రాలకు కలిపి ఇరవై వేల కోట్ల సబ్సిడీ ఇచ్చింది ఎవరు నువ్వు ఇచ్చినవా గిట్లా కేంద్ర ప్రభుత్వం చాలా చేస్తుంది కదా అందులో నువ్వేమన్నా చేస్తున్నావా అయినా దళిత బంధు గురించి మాట్లాడదాం నిజంగా దళితులను ఆదుకోవాలి నువ్వు రాష్ట్రాల్లో అమలు చేసినవా అవ్వా జగదీష్ రెడ్డి సార్ గిట్ట ట్రాక్టర్లు ఇస్తే తెల్లారు షోరూమ్ కూడా వచ్చి అట్ట పట్టకపాయే గిట్ట చెక్కులు ఇస్తే గాషెల్ చెక్కులు చెల్లకపాయే గట్ట అకౌంట్లలో వేస్తే ఫ్రీజ్ అయిపోయాయి ఏ ముద్దరిచ్చారు దళిత బంధుతో పేరు చెప్పుకొని ఎంతకాలం బతుకుతారు దళితుల్ని వాడుకోవడానికి ఇంకా ఇజ్జత్ ఎంతకాలం వాళ్ళని వాడుకుంటారు ఈరోజు టీఆర్ఎస్ సర్కారు కేసీఆర్ సార్కి ముఖ్యమంత్రి సీటు నిజంగా దళితులు పెట్టిన బిక్షబ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ పేరు పెట్టుకొనే బతుకుతారు తప్ప వాళ్ళను ఉపయోగించకుండా వీళ్ళు బతకడం కష్టం ఆ రోజు తెలంగాణ రానీకి తెలంగాణ తెచ్చినీకి దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని వాళ్ళకి ఎంత మాటిచ్చిండు గ మాట తప్పి ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నాడు కేసీఆర్ సార్ అంటే మరి దళితుల వల్ల వచ్చిందేగా గది లేకపోతే వచ్చేదా రోజు చెప్పిన మాట గదే కదా ఈ రోజు వరకు కూడా చూడండి మీరు ప్రతి ఎలక్షన్లకు దళితులకు సంబంధించిన ఏదో ఒక పథకం బయటకు వస్తుంది అంటే ప్రతి ఎన్నికల్లో దళితులను వాడుకొని వాళ్ళు పెట్టే భిక్ష వల్ల వచ్చే కానీ వాళ్ళని మాత్రం పట్టించుకో మళ్ళా మనం వాళ్ళు అదే ఊరి శివరు ఉండాలి అదే పాకల్లో ఉండాలి ఆడే ఏమన్నా చేస్తే చేయాలి గద్దాటి యువతలకి రావద్దు వాళ్ళు ఏ గట్ల కుదరదు వాళ్ళు మంచి మంచి పదవుల్లో ఉండొద్దు ముఖ్యమంత్రి అవ్వద్దు ఉప ముఖ్యమంత్రి అవ్వద్దు మంచి పొజిషన్లో ఉండొద్దు ఇస్తాం ఒక టాక్టర్ ఇస్తాం గదే ఊరు చివరి దున్నుకో గాడే బతుకు గదే ఆటో ఇస్తాం గదే ఊళ్ళో గాడే నడుపుకో పది లక్షలు మాత్రం ఇయ్యం ఇచ్చిన ఇచ్చి యూనిట్లను అలా తిరగబోతాం ఎమ్మెల్యే చేతులకు అప్పచెప్తాం తమ్ముళ్లకు చెల్లెలకు అన్నలకు అక్కలకు బామర్దులకు బావలకు కార్యకర్తలకు ఇచ్చుకుంటాం ఎంతకాలం దళితుల్ని నువ్వు వాడుకునేది కాక కేంద్రాన్ని కూడా దళితుల్ని నువ్వు దళితుల్ని హరిస్తారు వాడక మనతోనే ఆపేద్దాంలే ఇంకా ఎందుకు వాళ్ళని మోసం చేయడం